మధ్యప్రదేశ్లోని ఆగ్రా ముంబై జాతీయ రహదారిపై జరిగిన ఓ దొంగతనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 50 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న లారీని ఎక్కి దొంగతనం చేశారు. రన్నింగ్ లారీని ముగ్గురు యువకులు బైక్పై చేజ్ చేశారు. ఇందులో బైక్ నడుపుతున్న వ్యక్తి కాకుండా మరో ఇద్దరు రన్నింగ్లోనే బైక్పై నుండి లారీపైకి ఎక్కేశారు. ఆ లారీపైన ఉన్న ఓ బ్యాగ్ను కింద పడేసి మళ్లీ రన్నింగ్లోనే లారీ దిగేసి బైక్ ఎక్కేసి ఎంచక్కా బ్యాగ్తో ఉడాయించారు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరగడం విశేషం. ఈ తతంగానంతా వెనుక కారులో వస్తున్న ఓ వ్యక్తి ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దోపిడీలో లారీ డ్రైవర్ హస్తం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.